Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about IIIT Kottayam JEE Mains 2022 cutoff ranks for all the categories OC, EWS, BC, SC, and ST, along with placements details. So, IIIT Kottayam yokka JEE Mains cutoff ranks discuss cheddamandi anni categories ki OC, EWS, BC, SC, and ST categories. Ade vidhanga placement details kuda discuss cheddamandi. So, deentlo highest 59 lakhs vachindandi. So, idi Kerala lo untundi. So, chala manchi IIIT, kotta young IIIT aina kuda idi chala fast ga grow ayindi. So, aa vivaralanni kuda manam ippudu discuss cheddam. So, ఎవరైనా గాని నా ఛానల్ ఫస్ట్ టైం గాని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ ఇక నా ఛానల్లో మెంబర్షిప్స్ కూడా ఉన్నాయండి సో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్స్ ఉన్నాయి అవి వచ్చేసి మెంబర్ అని 89 రూపీస్కి ఉంది స్టార్ మెంబర్ అని 119 రూపీస్కి ఉంది ప్రీమియం మెంబర్ అని 199 రూపీస్కి ఉందండి సో ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్స్ అండి సో వీటిల్లో స్టార్ మెంబర్ బాగా పాపులర్ అండి సో ఈ స్టార్ మెంబర్ కానివ్వండి లేకపోతే ప్రీమియం మెంబర్ కానివ్వండి వీటిల్లో మెంబర్ ఓన్లీ వీడియోస్కి యాక్సెస్ ఉంటుందండి సో నేను రెగ్యులర్గా మెంబర్ ఓన్లీ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటానండి నా ఛానల్లో సో వాటికి మీకు యాక్సెస్ కావాలంటే ఇదర్ స్టార్ మెంబర్ కానివ్వండి ప్రీమియం మెంబర్ కానివ్వండి తీసుకోండి అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కూడా ఉందండి సో సిజిఎం అని అంటారు సో దీన్ని కానీ తీసుకోవాలనంటే ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనే దాని మీద నేను ఒక వీడియో చేశానండి సో ఆ వీడియో కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ముందైతే ఆ వీడియో చూడండి అదేవిధంగా ఈ సిజిఎం 2023 వచ్చేసి 1199 రూపీస్ అండి ఇది కానీ తీసుకోవాలని అనుకుంటే ఈ సిజిఎం 2023 రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దట్ మీకు ఈ 1199 రూపీస్ కట్టి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చండి ఈ మెంబర్షిప్ ద్వారా మీరు డైరెక్ట్గా నాతోటి ఫోన్లో మాట్లాడచ్చండి సో ఫోన్లో మాట్లాడి బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేసి మీరు మంచి డెసిషన్ అయితే తీసుకునేదానికి అవకాశం ఉందండి సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ద్వారా జోసా కౌన్సిలింగ్ కానివ్వండి కామెట్కే కౌన్సిలింగ్ కానివ్వండి అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కానివ్వండి బి కేటగిరీ అడ్మిషన్స్ కానివ్వండి వీటన్నిటికీ కౌన్సిలింగ్స్ అయిపోయే వరకు నేను మీకు గైడెన్స్ అనేది ఇస్తానండి ఎక్కడికైనా మనం వివరాల్లో కానీ వెళ్ళామంటే ఈ IIIT కొట్టాయం అనేది 2017లో పెట్టారండి సో చాలా మంచి IIIT 2017లో పెట్టినా కూడా సో 59 లాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చిందండి సో ఇది నిర్ఫ్ర్యాంక్ అయితే లేదు ఎందుకనంటే నిర్ఫ్ర్యాంక్ అనేది రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి వస్తుందండి సో మీకు ఆల్రెడీ తెలుసు కేరళ అంటేనే ఎడ్యుకేషన్కి బాగా పేరు సో అటువంటి కేరళలో ఉన్నటువంటి IIIT అండి ఇది సో 2017లో పెట్టి యావరేజ్ ప్యాకేజ్ 14.32 లాక్స్ తీసుకొచ్చిందంటే అది మామూలు విషయం అయితే కాదండి సో దీంట్లో మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి సో ఇవి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందండి సో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి ఈ అన్నింటిలో కూడా బీటెక్ కోర్స్ ఉంది అదేవిధంగా బీటెక్ హానర్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి సో మనం ఇప్పుడు ప్లేస్మెంట్స్ కానీ తీసుకున్నామంటే సో ఇయర్కి ప్లేస్మెంట్స్ అనేటివి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నాయండి సో ఇక్కడ చూడండి 2022కి కానివ్వండి లేకపోతే 2023కి కానివ్వండి ఆ వేరియేషన్ అనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్లో 58.93 లాక్స్ అండి హయ్యెస్ట్ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14.32 లాక్స్ అండి సో మనం ఈ లాస్ట్ 3 ఇయర్స్కి కానీ చూసామనంటే హయ్యెస్ట్ ప్యాకేజీ 2021 అవుట్ గోయింగ్ బ్యాచ్కి 36 లాక్స్ అండి అదేవిధంగా 2022 బ్యాచ్కి అయితే 42 లాక్స్ అండి 2023 బ్యాచ్కి అయితే 58.93 లాక్స్ అండి అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 21 బ్యాచ్కి 9.07 లాక్స్ యావరేజ్ ప్యాకేజీ 2022 బ్యాచ్కి 10.45 2023కి 14.32 అండి సో ఈ గ్రాఫే చెప్తుంది ఎంత బాగా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది గ్రో అవుతుంది అనేది సో అందుకని మీరు డెఫినెట్గా ఈ ఇన్స్టిట్యూషన్ని మీరు కన్సిడర్ చేయించండి ఇది IIIT అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి పెట్టినటువంటి IIIT అండి సో చాలా మంచి IIIT మీరైతే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేసి వన్ ఆఫ్ ద బ్రాంచెస్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి ఇక లాస్ట్ ఇయర్ మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ చూసామంటే సిఎస్సిలో వచ్చేసి ఓసీ కేటగిరీ 32,181 వరకు వచ్చిందండి గర్ల్స్ కోటా వచ్చేసి 36,332 అండి సో ఇంత
పెద్ద ర్యాంక్కి వచ్చేటువంటి మంచి IIIT, నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ IIITs అండి. సో అంటే 30,000 దాటినా కూడా వచ్చేటువంటి మంచి IIITs ఇది టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఇక ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో మీకు ఆల్రెడీ అది తెలుసు. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 5,210 వరకు వచ్చింది, గర్ల్స్ కోటా అయితే 6,593 వరకు వచ్చిందండి. సో అదేవిధంగా మిగతా ర్యాంక్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 11,452, గర్ల్స్ కోటా అయితే 13,844 అండి. సో నెక్స్ట్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే ఓసీ కేటగిరీ 31,741 అండి, గర్ల్స్ కోటా 37,695. సో ఈడబ్ల్యూఎస్ అయితే 5,075 అండి, గర్ల్స్ కోటా 5,495. ఓబీసీ 11,492, గర్ల్స్ కోటా 13,799. సో ఈ మిగతావన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అయితే ఓసీ కేటగిరీ 33,928, గర్ల్స్ కోటా 38,170 అండి. ఎస్టీ కేటగిరీ అయితే 3,605, గర్ల్స్ కోటా 3,557 అండి. సో నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓసీ కేటగిరీ 38,255 అండి, గర్ల్స్ కోటా 39,282. ఎస్సీ కేటగిరీ 8,176, గర్ల్స్ కోటా 8,223. సో ఈ విధంగా 30,000 దాటినా కూడా ఓసీ కేటగిరీలో వచ్చేటువంటి IIITs ఇది టాప్ ప్లేస్లో ఉంటుందండి. కొంచెం దూరం అనే పాయింట్ మీరు పక్కన పెట్టి డెఫినెట్గా కన్సిడర్ చేయదగినటువంటి IIIT అండి. సో మీకు ఉన్న ర్యాంక్ను బట్టి మీరు అనలైజ్ చేసుకొని మీకు ఉండే మిగతా అవకాశాలను బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు అండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కన్నా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.